सूर्यापेट जिला मुनगाल मंडलंलोने कलवकोवलो मल्लु स्वराज्यंकि सीपीएम जिला कार्यवर्ग सभ्युलु बुर्री श्रीरामुलु निवाळुलर्पिंचारु। तेलंगाणा सायुध पोराटं योधुरालु रेंडु सार्लु एम्मेल्येलु मल्लु स्वराज्यमनि नैजाम सर्कारुकु व्यतिरेकंगा एर्रजेंडा पट्टि उम्मडि नलगोंड जिल्लालो सायुध पोराटं नडिपिन मल्लु स्वराज्यं चनिपोवडं पार्टीकि तीरनि लोटनि आयन पेर्कोन्नारु। तुंबई संवसर फस्ट नीचे साइड इंद्र बटी पार्टी को तुझी शास वरकू कम्यूनिस्ट आम मरण नि मरण जी इला అంత్యక్రియలు జరుగుతున్నాయి। దాని సందర్భంగా శ్రీరాములు మల్లు స్వరాజ్యం గారు తన జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం సమాజ అభివృద్ధి కోసం జమీందారులు జాగీర్దారులు ఎట్టి శాఖకు వ్యతిరేకంగా తన 13వ ఏటనే తుపాకీ పెట్టినటువంటి ఒక వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి మల్లు స్వరాజ్యం గారు అకాల మరణం ఆరోగ్యరీత్యా వయసు 91 సంవత్సరం ఈ 91 సంవత్సరాలు తమ జీవితాన్ని అంతా కూడా పేద ప్రజల కోసం సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి మహానేత ఈయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ప్రపంచంలోనే సోషలిజానికి బాటలేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక ఘనమైన చరిత్రని నిర్మించినటువంటి మహానేత స్వరాజ్యం గారు ఆమె నోట మాట వచ్చిందంటే జమీందారులు జాగీర్దారులు నవాబులు గడగడలాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి వీరవనిత ఆమె లేని లోటుని పూడ్చటం అంటే ఆమె ఏదైతే ఆశయం కోసం పనిచేసిందో ఈ సమాజంలో పాలక వర్గాలు అనుసరిస్తున్న దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ తెలియజేస్తూ ఆమె ఆశయాలను ముందు తీసుకోవాలని ఆమె ఇచ్చిన ఎర్రజెండా నాయకత్వాన్ని ప్రజలకు సేవ చేసినప్పుడే స్వరాజ్యం గారికి నిజమైన నివాళులర్పించిన వాళ్ళమైన సందర్భంగా తెలియజేస్తూ మల్లు స్వరాజ్యం గారికి ఇప్పుడు జోహార్లు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సంతాప సన్మానం తెలియజేస్తూ ముగిస్తున్నాను। జోహార్లు స్వరాజ్యం గారికి, జోహార్లు స్వరాజ్యం గారికి, సాధిస్తాం మరియుల ఆశయాలను, సాధిస్తాం మరియుల ఆశయాలను, అబ్దుల్ అలీ ఎర్ర జెండా, అబ్దుల్ అలీ ఎర్ర జెండా, జోహార్లు అమర వీరులకు,